సొలొమోను రాసిన ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోట చూచి మనుష్యులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు. ఆలస్యం అమృతం విషం అని అన్నట్టు తప్పులు చేసేవారందరూ కూడా ఇక్కడ గుర్తించుకోవాలి. దేవుని మనస్సు, ఆయన ఎలాంటి వారు, దుష్క్రియకు ఒక తప్పుకి, దుష్క్రియకు ఏకవచనం చూడండి అక్కడ, దుష్క్రియకు చెడ్డ పనికి ఒక తప్పు చేశామనుకోండి, తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవుట చూచి తప్పు చేసిన వెంటనే శిక్ష అమలు జరగటం లేదు కదా. అబద్ధం ఆడగానే నోరు పడిపోవడం, తప్పుగా నడవడం వల్ల కాళ్ళు ఇరిగిపోవడం, ఇలాంటివన్నీ వెంట వెంటనే జరుగుతుంటే అసలు ప్రపంచంలో తప్పులు జరగవేమో అనుకుంటాను. ప్రపంచంలో తప్పులు అనేవి జరగవు. దేవుడు ప్రేమ కలిగిన వాడు, ఈసారికి విడిచిపెడదాం. నేను చేసిన తప్పులకి ఒక సహోదరుని పట్ల తప్పులు చేసినప్పుడు ఎన్నిసార్లు క్షమించమన్నాడు? 18:21-22 మత్తయి సువార్త 18:21-22. ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, పేతురు గారు యేసుప్రభు దగ్గరకు వచ్చి అంటున్నారు, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతన్ని క్షమించాలి? 7 మార్లు మట్టుకా అని ఎందుకు అడిగాడు? దానికి మరొక కనెక్షన్ ఉంది. నీతిమంతుడు 7 మార్లు పడిపోయినా మరలా లేస్తాడు అని దేవుడు అన్నాడు కనుక. నీతిమంతుడు 7 మార్లు పడిపోయినా తిరిగి లేచును. సామెతల గ్రంథం 24వ అధ్యాయం. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 16వ వచనం. నీతిమంతుడు ఏడు మార్లు పడిపోయినా తిరిగి లేచును. ఇది మనసులో పెట్టుకొని పేతురు గారు యేసుప్రభు దగ్గరకు వచ్చి అడుగుతున్నారు. మత్తయి సువార్త 18:21 ఏమని అడుగుతున్నాడు? ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేస్తే నేను ఎన్ని మార్లు అతనిని క్షమించచ్చు అని అడుగుతూ 7 మార్లు మట్టుకా అని అడిగాను. అంటే ప్రసంగి గ్రంథంలో సొలొమోను గారు రాసినట్టు నీతిమంతుడు 7 మార్లు పడిపోయినా తిరిగి లేచిపోతాడని ఉంది కదా,
కనుక నేను 7 మార్లు క్షమించొచ్చా నా సహోదరుడిని అని అన్నాడు. అందుకు యేసు, అప్పుడు యేసు అంటున్నాడు, అది పాత నిబంధన. సొలొమోను రాసింది పాత నిబంధన గ్రంథములోనిది. అది క్రొత్త నిబంధన ఆరంభం మత్తయి సువార్త. మత్తయి సువార్త క్రొత్త నిబంధన ఆరంభం. ఈ క్రొత్త నిబంధన ఆరంభం వచ్చేసరికి అనేక ఆజ్ఞలు మారిపోయాయి. ఆ మారిపోయిన దానిలో ఇది కూడా మారింది. ఏమని మారిందంటే, 7 మార్లు మట్టుకే కాదు పేతురు, 70 ఏళ్ల మార్లు మట్టుకని 70 సంవత్సరాలు మట్టుకు నువ్వు క్షమిస్తూనే ఉండాలంటే మనిషి బ్రతుకు కాలమంతా నువ్వు క్షమించాలి. డెబ్బై అని ఎందుకు అన్నాడు? దానికి మళ్ళీ కనెక్షన్ ఉంటుంది. బైబిల్ కూడా అంతా కూడా ఒక కనెక్టింగ్ సర్క్యూట్. అది చాలామందికి అర్థం కాదండి. బైబిల్ ఆన్సర్ టు ది బైబిల్. బైబిల్కి బైబిలే సమాధానం చెప్పాలి. బయట ఎతకండి, ఊహించినవి చెప్పకండి, తొందరపడి మాట్లాడకండి. బైబిల్ విషయంలో ఎన్నేళ్ల మట్టుకు 70 ఏళ్ల మార్లు 70 సంవత్సరాల మట్టుకు క్షమించవచ్చు అన్నాడు. 70 సంవత్సరాలు అంటే జీవితకాలమా? యావరేజ్గా మనిషి బ్రతికే కాలం బైబిల్లో రాయబడింది. కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం 10వ వచనం 15వ వచనం. కీర్తనల గ్రంథము తొంభయో అధ్యాయం 15వ వచనం. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు. అదే అండి, మా ఆయుష్కాలము 70 ఏళ్ళే. దేవుడు మాకిచ్చిన ఆయుష్కాలం 70 ఏళ్ళే. మరి 70 ఏళ్ళు అంటే ముందెందుకు చచ్చిపోతున్నారంటే నీకు పోయే కాలం అంతే కదా. 70 ఏళ్ళు ఇచ్చాడు, నువ్వు ముందెందుకు చచ్చిపోయావు? నువ్వు నీ నీ శరీరాన్ని నువ్వు పాడు చేసుకుని పోయావు అంతే. దేవుడు తీసుకోవటం వేరు, మనిషి పోవటం వేరు. నీ అనారోగ్య కారణాలు యావరేజ్ ప్రపంచ మానవాళి జీవిత కాలం యావరేజ్ 88 కోట్ల మంది గురించి మాట్లాడతాను. ఇదేదో ఒకరిద్దరి గురించి కాదు. మనిషి బ్రతికే కాలం 70 ఏళ్ళు. కనుక పేతురు ఏమని అడిగాడు యేసుప్రభుని? ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పుదము చేస్తే నేను ఎన్ని మార్లు అతన్ని క్షమించాలి? 7 మార్లు మట్టుక అని అడిగాడు. అందుకు యేసు అంటున్నాడు, 7 మార్లు మట్టుకే కాదు నాయన, 70 ఏళ్ల మట్టుకు నువ్వు క్షమించాలి. అంటే అతని జీవితకాలం అంతా తప్పులు చేస్తాడు. నువ్వు క్షమిస్తూనే ఉండాలి. ఏం చేస్తావు? శిక్షించేస్తావా? నువ్వు కొట్టేస్తావా? నువ్వు నీకు అధికారం ఇవ్వలేదు దేవుడు. అనేస్తావా? నువ్వు నీకు అధికారం ఇవ్వలేదు దేవుడు. ఆడవాళ్ళలోనండి చాలా కక్షలు ఉంటాయండి. అలాగని మగవాళ్ళు ఉండవని కాదు, అంత తీవ్ర స్థాయిలో ఉండవండి. ఆడవాళ్ళకున్న కక్ష తీవ్రత, కోపం తీవ్రత మగాళ్ళలో ఉండవు, మగపిల్లల్లో ఉండవు. తేడా వచ్చిందనుకోండి, ముఖం మార్చుకు తిరగడం,
మాట్లాడకపోవటం, పిలిచినా పలకపోవటం, కక్ష ఎన్ని మాటలు నిన్ను క్షమించమన్నాడు? 70 ఏళ్ళ మట్టు క్షమించు. ఆయన అమ్మాయి జీవితాంతం క్షమించాలి అంటే బుస్సు అంటది అనమాట. కక్ష లోపల పెట్టేసుకొని మాట్లాడరండి. మీరు చాలామంది అలాటోళ్ళు ఉన్నారు, మంచి మనసున్నోళ్ళు చేయొద్దండి అలాటోళ్ళు. అలాంటి మనసున్నోళ్ళు వేస్తారు కక్షలు, ఒకళ్ళు మార్చుకొని తిరుగుతారు. ఏ నిత నాకేం మాట్లాడే వాళ్ళ గురించి రాయబడింది ఇప్పుడు ఇది. ఏమని సత్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగుకపోవుట చూచి, ప్రసంగం 8:11. సత్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగుకపోవుట దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగుకపోవుట చూచి మనుషులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు పెరిగిపోయి. ఒక తప్పు చేయగానే శిక్ష అమలు చేసాం అనుకోండి, పిల్లలు మారతారండి. పిల్లలు తప్పు చేసినప్పుడు కొట్టామనుకోండి భయపడి మారతారు. కొట్టకుండా దయదలు చొదిరిస్తాం అనుకోండి, సరిలేరా అన్నారనుకోండి. ఒకటి చేయడప్పుడు నన్ను ఇక మా అమ్మ బాబు కొట్టరు అని ఎన్ని దుష్క్రియలు చేస్తారట? 2, 3, 4, 5, 6 కాదు, 70 ఏళ్ల మట్టుకు దుష్క్రియలు చేస్తారు. కొందరు తల్లులు ఉన్నారంటే పిల్లల్ని పాటు చేస్తారండి, నిజంగా చెప్తున్నానండి. కొందరు తండ్రులు ఉన్నారనుకోండి పిల్లల్ని పాటు చేసేస్తారు. వాళ్ళు భయం చెప్పరు, లేదంటే అదే. నా చిన్నప్పుడు ఒక కథ చెప్పేవారండి, బడికి పంపించింది వాళ్ళమ్మ వాళ్ళని. రోజుకి బడిలో పిల్లల దగ్గర కొట్టేసినవి పెన్సిళ్ళు, రబ్బర్లు, పుస్తకాలు తెచ్చేవాడట, కొట్టేసినవి పక్క పిల్లల దగ్గర కొట్టేసినవి. అప్పుడు అలా అమ్మ పొంగిపోయేదట, ఇంత చిన్న వయసులోనే సంపాదన మొదలెట్టావా నాయన అని. అలా వదిలేసింది. వాడు పెద్దవాడు అయ్యాడు, చిన్న దొంగల్లా ప్రమోషన్ వచ్చి పెద్ద దొంగ అవుతాడు అంతే కదా. అతి పెద్ద నేరం చేశాడు, పోలీసులు అరెస్ట్ చేశారు. ఉరిశిక్ష పడింది. అప్పుడు రేపు ఉరిదీస్తారనగా బిర్యానీ మేకది కావాలా, కోడి బిర్యానీ కావాలా, నీ చివరి కోరిక ఏమైనా ఉందా అని అడుగుతారు తెలుసా. ఎవరికైనా తెల్లవారి 4-5 గంటలకి ఉరిదీస్తారండి ఎవరికైనా. ఆ ఉరిదీసే ముందు అడుగుతారు, బిర్యానీ తింటావా, మటన్ చికెన్, చేపల కూర, ఏది నీ చివరి కోరిక ఏదైనా ఉంటే ఒక కోరిక కోరుకో అని అడుగుతారు. వీడిని అడిగారు నీకేమైనా కోరిక ఉందా అంటే ఒకసారి మా అమ్మని చూడాలని ఉంది అన్నాడు.
వాడు అమ్మను రప్పించారు పోలీసులు. వాడ అమ్మ వచ్చింది, ఏనాయనా అని అడిగింది. దగ్గరికి రా అన్నాడు. అమ్మ, నా కొడుకు ఏదో పెద్ద దొంగతనం చేసి ఎక్కడో దాచేసి ఉంటాడు, అది నాకు చెప్పడానికి దగ్గరికి రమ్మంటున్నాడు అనుకుంది అమాయకురాలు. అలా చూపించింది చెప్పమని చెవిలో, చెవి కొరికేశాడు. చిన్నప్పుడు అండి, నా చిన్నప్పుడు చెప్పారు కదా, చెవి కొరికేశాడు. ఏమిరా ఇంత పని చేసావు అని పోలీసులు అడిగితే, ఇదొక నేరమా? ఏమండి, చిన్నప్పుడు దొంగతనం చేసినప్పుడు మా అమ్మ నన్ను బెత్తంతో కొట్టి లేకపోతే కొట్టడం భయం చెప్పడం ఉంటే ఈరోజు నేను నరహంతకుడిగా మారేవాడిని కాదు. చిన్నప్పుడే మా అమ్మ చిన్న దొంగతనం చేసినప్పుడే కొట్టేలా ఉంటే, మందలించేలా ఉంటే ఈరోజు పెద్దవాడనే ఈ తప్పు చేసేవాడిని కాదు. చాలామంది పిల్లలు అమ్మలకి నాన్నలకి ముద్దొచ్చిస్తుంటారు. వాళ్ళు పెంకితనం చేసే కొద్దీ ముద్దించిన ఉన్నారు, అది ఇదేటో విచిత్రం. అంటే నా పిల్లడు ఎంత బాగా అలరి పెడుతున్నాడు అని ఆనందం. పెంకితనం చేసేవాళ్ళు చూసి పొంగిపోయే అమాయకులైన తల్లిదండ్రులు వాళ్ళు. వాళ్ళని ఎప్పుడూ కూడా ఉతికి బట్టలు ఉతుకున్నట్టు ఉతికి ఆరబెడుతుండాలి వాళ్ళని, లేకపోతే మారరు. వాళ్ళ సెల్ అడిగితే సెల్లు, డ్రెస్ అడిగితే డ్రెస్సు, ఈ డ్రెస్ నువ్వు వేసుకోకూడదని కూడా చెప్పరు. గారం ఎక్కువ, గారం. ఆ పిల్లలందరూ చెడిపోతారు ఈవేళ చెప్తున్నాను మీకు. ఆ పిల్లలు చెడిపోతారండి, 100% చెడిపోతారు. ఇక్కడ చదవండి, దుష్క్రియకు తగిన శిక్ష, ఒక శిక్ష అమలు జరగలేదు కనుక దుష్క్రియకు తగిన శిక్ష, ఒక శిక్ష, ఒక తప్పు చేశాడు దాన్ని మరి శిక్షించాలి, ఆ ఒకసారి శిక్షించక వదిలేయటం వలన దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా మరుగుకుపోవుట చూచి మనుషులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు, దుష్క్రియలు చేయుదురు. దుష్క్రియలు చేస్తారట, ఎక్కువ తప్పు చేస్తారు. ఏమంటే ఇది ఏమైనా న్యాయమా? కీర్తనల గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనం. కీర్తనల గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనం. మేము కదల్చబడము తరతరముల వరకు ఆపద చూడము అని. తరతరముల వరకు మాకు ఆపదలు డేంజర్లు ఏమి జరగవు అని వారు తమ హృదయములలో అనుకుందురు. ప్రపంచం అంతా మన చుట్టూ భూకంపాలే, మనకే లేదు. మీరు కానీ ఇప్పుడు ఇలాగ్గాని అనుకున్నారనుకోండి, రాత్రి కదిలిపోద్ది. ఇదేటో ఈ దిక్కుమాలిన భూకంపాలు, బాగా పడుకున్న తర్వాత తెల్లవారు లేచే ముందే వస్తాయండి ఇవి. ఎందుకంటే పగలైతే నువ్వు పరిగెట్టి పారిపోతావని.
భూమి కదిలితే ముందు అన్ని వదిలేసి మెట్లు దిగి ఇంటికి బయటకు వెళ్ళిపోతారు రోడ్డు మీదకి. ఈ మధ్య జనాలు రోడ్ల మీదకి వెళ్ళిపోతారు భూమి కదిలితే, తెలుసు మీరు విన్నారా? ఎందుకంటే ఇంట్లో ఉంటే ఇల్లు పడిపోద్దని. యాభై వచనం అదే కీర్తన 10వ అధ్యాయంలో 6వ వచనం చదివారు, 50వ వచనం కూడా చదవండి. 50వ వచనం లేదా లేదా యాభయో అధ్యాయం 21వ వచనం. 51వ అధ్యాయం 21వ వచనం. ఇట్టి పనులు నీవు చేసినను, ఇట్టి పనులు నువ్వు చేసినను నేను మౌనినై ఉంటిని, నేను మౌనినై ఉంటిని, అందుకు అందుకు నేను కేవలము నీ వంటి వాడనని, కేవలం నీలాంటి వాడనే అని నన్ను కూడా అనుకొని అని నీవనుకుంటివి, నీవనుకొని అయితే అయితే నీ కన్నుల ఎదుట, నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి, ఈ సంగతులన్నీ వరుసగా నేనుంచి నిన్ను గద్దించెదను, నీకు తొక్క తీసేస్తాను అన్నాడు. దేవుడు చూసి ఊరుకుంటున్నాడు అనుకుంటున్నారు మీరు, రాసుకుంటున్నాడు, ఊరుకోవడం లేదు. దేవుడు నేను చేసిన పాపాలు ఏవి రాసుకోలేదు అనుకుంటున్నావు నువ్వు, ఏమంటున్నాడు చూసావా? నా కన్నుల ఎదుట, అయితే నీ కన్నుల ఎదుట, నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి, ఈ సంగతులన్నీ నేను వరుసగా పెడుతున్నాను. 1, 2, 3, 4, 100, 200, 1,000, 2,000, 1,000,000, 50 లక్షలు అన్ని నేరాలు చేసిన వాళ్ళు లేరా? మాట ఆడితే తప్పుడు ఆలోచనలే కదండి, మాట ఆడితే అబద్ధాలే కదండి, మాట ఆడితే తిరుగుబాటే కదండి. ఈ మధ్యకాలంలో ఈ ట్రెండ్ ఎలా మారిందంటే భర్తల్ని ఏరా, ఎటు భర్తనేనా, ఏమిరా, గంపలు తయారయ్యారుకోండి, గంపలు ఇళ్లలో కొంతమంది ఆడవాళ్ళు గంపలు తయారవుతారు. వాళ్ళు తిట్టాలని తిడతారండి భర్తను ఊరే అని. ఏట్రా, ఎక్కడి నుంచి తెమ్మంటారా పెట్టడానికి నీకు, ఎక్కడ అప్పు చేసి ఇవ్వమంటారు, రా ఊరేగిరే. ఏమండి దేవుని బాగుందా అండి? సమాజంలో నీకంటూ గౌరవాన్ని ఇచ్చి నీ గర్భవాసం నుంచి పిల్లలు బయటికి రప్పించి నిన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటుంటే ఊరే, మనవాళ్ళు కూడా అండి గౌరవంగా గౌరవంగా మాట్లాడడం తెలియదండి. ఎవడు ఆ ప్రధానమంత్రి వాడా, వాడా దేశానికి ప్రధాని ఇందిరాగాంధీ అదే చూసారా వాళ్ళు, ఆ నోరు టెంపరు, ఆ నాలుక టెంపరు. వాడ పెదవుల క్రింద ఏముందట? సర్పవిషం. నాలుకట అగ్ని. పెదవుల కింద సర్పవిషమును, నాలుక మీద ఏముంది? అగ్ని. అంటే నోటంటే మాట వచ్చిందంటే కాలిపోయావని మాటే. నీ మీద లేనిపోయింది ఏదని చెప్పేసింది అనుకోండి కాలిపోతావు. కాలిపోతారా? ఎలా కాలిపోతామండి, నోట్లో నుంచి అగ్గేల వస్తుందని అనుకుంటారు అనుకుంటున్నారా? ఒక అమాయకురాలిని ఆమె మీద నేరం మోపుతూ ఈమె ఫలానా ఆయనతో తిరుగుతుంది అని అన్నారనుకోండి, అది అలా ఆయన విన్నాడు అనుకోండి, ఆ మాట ఏం చేస్తుంది? నిన్న నా మొన్న నా కూతురు ఒక 4 ఫోటోలు పంపిందండి, భార్యను పడుకోబెట్టి మెడకోసేసాడండి,
అది చూపించకూడదు మీకు. భార్యను పడుకోబెట్టి మెడగోసేసాడు. మెడగోసేసి కొబ్బరికాయ పట్టుకొచ్చినట్టు పట్టుకొచ్చాడు. పోలీస్ స్టేషన్ కాదు, ఊర్లోకి. అక్కడ సిమెంట్ బల్ల ఉందండి రోడ్డు పక్కనే. ఆ సిమెంట్ బల్ల మీద పెట్టాడండి బొండాన్నెట్టినట్టు. వీడు పక్కన కూర్చున్నాడండి. ఈ రోడ్డు అంటే వాళ్ళందరూ ఫోటోలు తీసుకుంటున్నారండి. పాపడు ఏమంటాం లేదండి, ఎందుకంటే చాలా ఘోరాతి ఘోరమైన హత్య చేసేటాడు. అలా పడిపోయింది ఆ శవం, తలకాయ లేదు. చాలా భయంకరంగా మాట్లాడతారు కదండి. నిప్పండి అగ్ని, ఎందుకు వచ్చాడు? చేయకూడని అతి ఘోరమైన పని ఏదో చేసింది, అందుకే కోసాడు. తలకాయ, ఒక మేక తలకాయ అంటే పోనీ తినడానికి కాల్చుకొని తినడానికి పనిచేద్దంటే, ఇది మనిషి తలకాయ. భయం, ఏమంటున్నాడు కీర్తన 50:21 ఇట్టి పనులు నీవు చేసినను, ఇట్టి పనులు నువ్వు చేసినను, నేను మౌనినై ఉంటిని, నేను మౌనంగా ఉన్నాను అని నువ్వు చూస్తున్నావు కదా. దేవుడు మౌనంగా ఉన్నాడు, మంచోడు మా దేవుడు, పాపాలు క్షమించేస్తాడు, యేసురక్తం చేయి, ప్రైజ్ లార్డ్ అనుకుందాం అనుకుంటున్నావు నువ్వు. ఊరుకోడైనా నేను మౌనినై ఉంటిని, మౌనంగా ఉన్నాను, నేను అలా చూస్తున్నాను నిన్ను. అందుకు నీ నోటంటే ఒక బూత్ కాదు, రకరకాల బూతులు, భాషలు లేని బూతులు. మళ్ళా పవిత్రమైన ప్రార్థనలు, ప్రభువా నేడుపు, నోరిప్పితే బూతులు, అదే నోట్లో చేదు జలాలు వస్తాయట, చేదు నీళ్ళు వస్తాయట, మంచి నీళ్ళు వస్తాయట. అదే నాలిక, అదే నాలిక. నాలుగు గురించి ఏమన్నాడు తెలుసా, దీనికి నరకానికి లింక్ ఉంటుందట నాలుక వలన. చాలామంది నరకానికి ప్రజలు సప్లై చేయబడతారు. దందా, టంగ్ దందా, దందా ఇది నాలుక, నాలుక దందాలు చేస్తుంది. నరకానికి ఒక తప్పుడు మాట్లాడి అవతల వ్యక్తిని చంపేసి నరకానికి పంపించేస్తే క్యాండిడేట్, నేను నరకానికి వెళ్ళిపోరా, లాస్ట్లో నేను వచ్చేస్తాను అనుకోదు పాపం, అనుకోడు. నాలుక అగ్నియే, నాలుక మన శరీరంలో ఉంచబడిన పాప ప్రపంచం, సర్వ శరీరానికి అది మాలిన్యాన్ని కలుగజేయచ్చు. ప్రకృతి చక్రమునకు ప్రకృతి చక్రానికే నిప్పెడతది, ప్రపంచాన్ని కాల్చేస్తుంది. ఇప్పుడు కాలిపోద్ది, కాలిపోవడానికి రెడీగా ఉంది. అది నరకము చేత చిచ్చు చిచ్చుపెట్టబడడం. ఇంతకీ సప్లై ఎక్కడి నుంచి? నరకం సప్లై చేస్తుందట అమ్మ, నిప్పెట్టి వెళ్ళకనే ఆ కొంప తగలెట్టేయి. యెషయా గ్రంథం 26:10 యెషయా గ్రంథం 26:10 దుష్టులకు దయ చూపినను, దుష్టులకు దయ చూపించిన వారు నీతిని నేర్చుకొనరు, వారు నీతిని నేర్చుకొనరు, వారు ధర్మక్షేత్రములో నివసించినను, వారు ధర్మక్షేత్రములో ఆశ్రమాల్లో పెట్టినా యెహోవా మహాత్యము ఆలోచింపక, యెహోవా మహాత్యాన్ని దేవుని గొప్పతనాన్ని ఆలోచింపక, ఆలోచింపక అన్యాయము చేయదు, అన్యాయము చేయదురు. మీ నమ్మరగానండి, 3 వారాల క్రితం ఒకడు మన చర్చకు వచ్చారండి. అందరు వెళ్ళిపోయారు, కూర్చున్నాడండి.
జీవంతో మాట్లాడితే ఎవరు వచ్చినా మరి జీవంతో మాట్లాడాలి కదండి. అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఏ ఫ్లోర్లో కూర్చున్నాడో కానీ మళ్ళీ నాలుగో ఫ్లోర్కి వచ్చి ఇదిగోండి నేను చేతులు కట్టుకున్నాను చూడండి, ఇలా చేతులు కట్టుకొని ఇలా పైకి, ఇలాగే పైకి కిందకి కాదు, ఇలా పైకి ఇలా నా ఎదురుగుండా కూర్చున్నాడండి, ఇలా ఇలా బురదించుకొని ఇలా చూస్తూ ఇలా బురది చేస్తున్నాడు. నాకు అతి వినయం ధూర్త లక్షణం అని తెలిసండి. నాకు మరీ అతి వినయం ఉందనుకోండి వీడు కొంప ముంచుతాడని నాకు అర్థమైపోద్ది. అందరు వెళ్ళిపోయాడు ఉన్నాడు, జీవన్ వచ్చాడు లోపలికి వస్తాడు, ఆడున్నాడు గారికి ఇడు వస్తాడు. ఈరా నాయన వాడు ఎవడో ఉన్నాడు ఏంటి విషయం ఏంటి అని అడిగాను. ఈయన పలానా కాలేజీ పిల్లాడటండి, వాళ్ళని భార్యని పిల్లల్ని వదిలేసి వచ్చేసాడు, వదిలేసి కాదు వాళ్ళే తగిలేశారట వీడిని, భార్య బిడ్డలిద్దరు తగిలేశారు వీడిని, వీడు ఇక్కడికి వచ్చేసాడు, మోద వలసలో ఏ పనైనా చేసుకొని ఉంటాడట, భోజనం పెడితే చాలట అన్నాడు. ఒరే నువ్వు నమ్ముతున్నావా అన్నాను. నేను ఆ ప్రిన్సిపాల్ని కూడా అడిగాను, ఆ ప్రిన్సిపాల్ వీడు పెద్ద సోమరి అని చెప్పాడు. సరే నువ్వు వెళ్ళిపోమ్మా, నేను క్యాబ్ నుంచి బయటకు వచ్చాను, నువ్వు వెళ్ళిపో అక్కడికి వెళ్ళి ఫోన్ చేస్తానన్నా. సాయంకాలం క్లాస్ చూసుకొని, రేపు ఆదివారం క్లాస్ చూసుకొని, శనివారం వచ్చాడు, ఆదివారం ఉదయం ఆరాధన చూసుకొని వెళ్ళిపోతానన్నాడు. బా అంటే ఎంత భక్తుడని మనం అనుకోవాలని. ఆదివారం మధ్యాహ్నం వెళ్ళాడండి, బాగా తిన్నాడు, నోట్లో వేరు పెడితే అన్నం తగిలినట్టు. ఆ మధ్యాహ్నం హాయిగా పడుకున్నాడు, సాయంకాలం వరకు తెల్లవారు లేచాడు. అదిగో గోడ కట్టే పని, ఇందాక చూసారు చూసారు మాధవలసలో గోడ కడుతున్నారు, ఆ గోడ కట్టిన దగ్గర ఆయన పడేశారు. నేనే చెప్పాను వీడు పెద్ద సోమరట, కష్టమైన పని దగ్గర ఈయన పెట్టమన్నాను. ఒక పూట పనిచేశాడు, మధ్యాహ్నం భోంచేశాడు, అక్కడి నుంచి కనబడుట లేదు అని బోర్డు ఇట్టారు. ఇంతకీ భార్య ఎందుకు తగిలేసింది? వీడు పోతులా తిని దున్నపోతులో పడుకొని ఏ పని చేయక వాళ్ళందరి మీద అజమాయిషి చేస్తారు కానీ ఇంట్లో నుంచి బయటకు తగిలేశారు. వీడు ఇలాగా ధర్మక్షేత్రాలు పుణ్యక్షేత్రాలు దర్శించుకొని చివరికి చేరుతారు అక్కడికి. యెషయా 26:10 దుష్టులకు దయ చూపినను, దుష్టులకు దయ చూపిన వారు నీతిని నేర్చుకొనరు, వారు నీతిని నేర్చుకొనరు, వారు ధర్మక్షేత్రంలో నివసించినను, వారు పుణ్యక్షేత్రాల్లో ఉన్న యెహోవా మహాత్యము ఆలోచింపక, యెహోవా మహాత్యాన్ని ఆలోచింపక అన్యాయము చేయుదురు, అన్యాయంగా ప్రవర్తిస్తారు. ఈవేళ ఎందుకైనా మంచిది, వచ్చే ముందు ఒకసారి సెల్ ఇలాగమ్మని అడుగుతాను, సెల్ ఇచ్చారు, సెల్ చూస్తాను, అందులో ఒక మెసేజ్ ఉంది. ఎవరు ఎక్కడి నుంచి వచ్చిందా మెసేజు? చిన్నబాబు. ఏ ఊరు నాయన? పాలకొల్లు చిన్నబాబు ప్రిన్సిపాల్. వింటుంటాడు ఇప్పుడు, డాడీ చెప్పకూడదు కానీ మీకు ఒక విషయం చెప్తానంటే చెప్పు బాబు అన్నాను. నేను 2000 పంపగలుగుతున్నాను, చాలా ఎక్కువ పంపించాలనుకున్నాను, దొంగతనం జరిగింది మా ఇంట్లో అని. దొంగతనమా? ఎవరు బాబు అన్న? మా చర్చిలో మెంబరే కొట్టేశాడు అన్నాడు. ఎవరు దాస్తారండి ఇంతకు డబ్బులు? చర్చిలో మెంబరా? చాలా ఏళ్ల క్రితం మన చర్చిలో చందా కొట్టిస్తుండడు ఒక దొంగోడు. పాప చాలా జాలిపడ్డాను.
పర్వాలేదులే నాయన, టేక్ ఇట్ ఈజీ. మళ్ళా చదవండి వాక్యం. దుష్టులకు దయ చూపినను, దుష్టులకు దయ చూపించిన ఇడు నమ్మకమైనడు, చంద ఎత్తవచ్చు అని అనుకున్నావా, చంద కనపడదు. పర్వాలేదు వీడికి డబ్బిచ్చి మనం పంపించవచ్చు అంటే తిరిగి ఇంటికి రాడు. ఇలాంటి నమ్మకమైన దొంగలు ఉన్నారు, ఆడోళ్ళు కానీ మగోళ్ళు కానీ. బయట కానీ ఎవరైనా కొత్త చెప్పులు కానీ వేరుగా దూరంగా పెట్టారా, ఆలస్యంగా వచ్చి చెప్పులన్నీ చూస్తారు దొంగోళ్ళు, ఏ కొత్తగా ఉన్నాయో అని. మీ అందరికీ కొత్త చెప్పులు వేసుకొచ్చే వాళ్ళకి చెప్తున్నాను, చూసి వీళ్ళు పాత చెప్పులు అక్కడ పెట్టేసా కొత్త చెప్పులు వేసుకొని వెళ్ళిపోతారు. అందుకే గుడి విడిచిపెట్టక ముందు వెళ్ళిన వాళ్ళందరినీ నేను చూస్తుంటాను, ఇక్కడి నుంచి ముందు వెళ్ళిపోతారు. అయితే పని ఉన్నట్టు ఉత్తరమే చెప్పులు దొంగతనం చేయడానికి. ఏదో అర్జెంటు పని మనం అనుకుంటాం, అక్కడికి వెళ్ళగానే రైట్కి వెళ్తాడు అనుకో బాత్రూమ్ అని నాకు అర్థమైపోద్ది. అక్కడికి వెళ్ళగానే సైడ్కి వెళ్ళి స్ట్రైట్గా బయటకు వెళ్ళిపోతాడు అనుకోండి, ఏ ఇస్తాడు. దేవుని పిల్లలారా, దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవుట చూచి మనుషులు భయమీడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు, రెచ్చిపోతారట. తప్పు చేసేవాడు మారిపోతాడని మనం అనుకుంటే రెచ్చిపోతారట. ఎవరిని నమ్మకండి, తప్పు చేసిన తర్వాత మాట్లాడడం చక్కగా మాట్లాడారా, సరే సరే ముఖం ఎలా తిప్పుకొని, ముఖం అలా తిప్పుకొని మాట్లాడకుండా పలకరించకుండా వెళ్ళిపోతున్నారు అనుకోండి, నీకు ప్రమాదం పొంచుంది. ఇది సీక్రెట్, తెలిసిపోయిందా మీకు? పోలీసులకు నేర్పించాలి ఇవి, కానీ మీకు నేర్పించవలసి వస్తుంది. God bless you.